ప్రపంచానికి స్వేచ్ఛ సమానత్వం స్వభ్రతత్వాలను పరిచయం చేసిన విప్లవం ఫ్రెంచ్ విప్లవం, ఫ్రెంచ్ రివల్యూషన్. వంశపారంపర్యంగా వారసత్వంగా రాజ్యాలను పాలించే రాజుల నుంచి మోనార్కీల నుంచి ప్రజలు ఎన్నుకునే గణతంత్ర రాజ్యాలు రిపబ్లిక్ స్టేట్స్గా అనేక దేశాలను మార్చేలా ఇన్స్పైర్ చేసింది ఈ ఫ్రెంచ్ రివల్యూషన్. హ్యూమన్ హిస్టరీలోనే మోస్ట్ ఇంపార్టెంట్ ఈవెంట్గా చరిత్రకారుల చేత పిలువబడుతున్న ఫ్రెంచ్ రివల్యూషన్ గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఈ ఫ్రెంచ్ రివల్యూషన్ 1789 నుంచి 1799 వరకు ఫ్రాన్స్లో జరిగింది. ఈ ఫ్రెంచ్ రివల్యూషన్ రావడానికి ముఖ్య కారణాలు 1756 నుంచి 63 వరకు ఫ్రాన్స్, బ్రిటన్, ప్రుషియా అంటే పూర్వం జర్మనీ, పోలాండ్ కలిసి ఉండే రాజ్యం, దేశాలతో యుద్ధం జరపడం. తర్వాత 1775 నుంచి 83 వరకు అమెరికాలో బ్రిటన్తో పోరాడడం వలన ఫ్రాన్స్ ఎకానమీ పడిపోయింది. దీంతో వర్కర్స్ జీతాలు పడిపోయాయి, బ్రెడ్ ప్రైజెస్ పెరిగిపోయాయి, ప్రజలు ఆకలితో అలమటించారు. అదే టైంలో అక్కడ క్యాథలిక్ చర్చ్ ఫ్రాన్స్లో ఉన్న చాలా మొత్తం భూమిని ఆధీనంలో ఉంచుకుంది, రైతులపై ట్యాక్స్ పెంచింది. దీంతో ప్రజలు ఆలోచించడం స్టార్ట్ చేశారు. 1776లో ఇండిపెండెన్స్ సాధించిన అమెరికాలోని ప్రజలు తమకన్నా ఎక్కువ పవర్స్ ని కలిగి ఉండడం, పైగా ఫ్రాన్స్లో ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ లేకపోవడం, ప్రజలు ఇంతగా ఇబ్బందుల్లో ఉన్న రాజులు చర్చ్ ప్రివిలేజ్ క్లాసెస్ ఎంజాయ్ చేస్తుండడం, అబ్జల్యూట్ రూల్ బై రాయల్టీను ఎదిరిస్తూ అనేక పుస్తక రచనలు రావడం ప్రజల్లో చైతన్యం పెంచి విప్లవానికి దారితీసింది. అదే ఈ గ్రేట్ ఫ్రెంచ్ రివల్యూషన్. ఫ్రెంచ్ రివల్యూషన్ రాకముందు ఫ్రాన్స్ మూడు ఎస్టేట్లుగా ఉండేది. ఫస్ట్ ఎస్టేట్ అంటే చర్చ్కి సంబంధించిన ప్రీస్టులు, వీరు మొత్తం పాపులేషన్ లో 1% ఉంటారు. సెకండ్ ఎస్టేట్ లో ప్రివిలేజ్డ్ క్లాస్, వీళ్ళు 1% ఉంటారు. థర్డ్ ఎస్టేట్ లో మిగిలిన 98% పాపులేషన్ ఉంటారు. ఈ 98% పాపులేషన్ కి 1 ఓట్ ఉంటే మిగిలిన 2% పాపులేషన్ కి 2 ఓట్స్ ఉన్నాయి. అంతేకాకుండా దేశం కరువులో ఉందని తెలిసి కూడా అధికంగా ట్యాక్స్లను వసూలు చేసేవారు. సో దీన్ని మార్చాలని ప్రజలు ఎదురు తిరిగారు. ఫస్ట్ ఎస్టేట్, సెకండ్ ఎస్టేట్లు వారు దీనికి అంగీకరించకపోవడంతో థర్డ్ ఎస్టేట్ వీరితో సంబంధం లేకుండా మనమే ఒక నేషనల్ అసెంబ్లీని స్టార్ట్ చేద్దామని డిసైడ్ అయ్యారు. అలా 1789 జూలైలో నేషనల్ అసెంబ్లీ ప్రజల చేత ఏర్పాటు చేయబడింది. ఈ నేషనల్ అసెంబ్లీని షట్ డౌన్ చేద్దామని ఫ్రాన్స్ కింగ్ లూయిస్ 16 ఎంతగానో ట్రై చేశాడు, కానీ ప్రజలను కంట్రోల్ చేయడం తన వల్ల కాలేదు. పైగా ఇది ప్రజలకు ఇంకా కోపం తెప్పించింది. దీంతో 14 జూలై 1789 నాడు ప్రజలు బాస్టైల్ ప్రిజన్ పై అటాక్ చేసి ప్రిజన్ గవర్నర్ ని చంపేశారు. ఈ బాస్టైల్ ప్రిజన్ అప్పటి రాజ్యం యొక్క పవర్ సింబల్, దీన్నే ప్రజలు టార్గెట్ చేయడంతో రాజుతో సహా అందరికీ భయం స్టార్ట్ అయింది. నేషనల్ అసెంబ్లీ అధికారంలోకి రాగానే అనేక మార్పులు చేయడం స్టార్ట్ చేసింది. చర్చ్ వసూలు చేసే ట్యాక్సెస్ ని స్టాప్ చేసింది. ప్రివిలేజ్డ్ క్లాస్ కి ఉన్న స్పెషల్ రైట్స్ ని సామాన్య ప్రజలతో సమానంగా చేసింది. ఫ్యూడలిజం ని అంతం చేసింది. 26 ఆగస్టు నాడు డిక్లరేషన్ ఆఫ్ ద రైట్స్ ఆఫ్ మ్యాన్ అండ్ ఆఫ్ ద సిటిజన్స్ ని పబ్లిష్ చేసింది. కొత్త రాజ్యాంగాన్ని నిర్మించే క్రమంలో ఈ నేషనల్ అసెంబ్లీ అనేక గ్రూపులుగా విడిపోయింది. దీనిలో ఈ ఫ్రెంచ్ రివల్యూషన్ ని అపోజ్ చేసే వాళ్ళు ఒక గ్రూప్, రెండవ గ్రూప్ రాయలిస్టులు, వీరు బ్రిటన్ లో లాగా కింగ్ ను కూడా గవర్నమెంట్ లో భాగంగా చేయాలని ఆశించారు. మూడవ గ్రూప్ నేషనల్ పార్టీ, వీరు పూర్తిగా రాజుతో సంబంధం లేకుండా గవర్నమెంట్ ని ఏర్పాటు చేయాలని ఆశించారు. ఈ రివల్యూషన్ నచ్చని లూయిస్ 16 ఫ్యామిలీతో సహా పారిస్ ని వదిలి వెళ్లిపోదామని జూన్ 20, 1791 నాడు ప్లాన్ చేసుకున్నారు. కానీ వీళ్ళ ఎస్కేప్ వెల్ ప్లానుడ్ కాదు. సో జూన్ 21, 1791 నాడు లూయిస్, అతని వైఫ్ మ్యారీ బందీలుగా పట్టుబడ్డారు. వీళ్ళిద్దరిని జైల్లో బంధించారు. కింగ్ లూయిస్ పారిపోవాలి అని చూసినప్పటికీ చాలా మంది నేషనల్ అసెంబ్లీ మెంబర్స్ కింగ్ ని గవర్నమెంట్ లో భాగంగా ఫ్రాన్స్ కింగ్ గా అధికారం చేపట్టాలని ఆశించారు. ఫైనల్ గా లూయిస్ 16 ని తిరిగి ఫ్రాన్స్ కింగ్ గా ప్రమాణం చేయించారు. కొత్త రాజ్యాంగం ఏర్పడింది. ఇప్పుడు నేషనల్ అసెంబ్లీ ప్లేస్ లో లెజిస్లేటివ్ అసెంబ్లీ ఏర్పడింది. ఇప్పుడు ఈ అసెంబ్లీలో మొత్తం 745 మెంబర్స్ ఉన్నారు. దీంట్లో 165 మెంబర్స్ కాన్స్టిట్యూషనల్ మోనార్కిస్టులు, వీళ్ళు కింగ్ ఆధీనంలోనే అధికారం ఉండాలని ఆశించేవారు. మిగిలిన దాంట్లో 330 మెంబర్స్ జిరాడిన్స్, జాకోబిన్స్, వీళ్ళందరూ లెఫ్ట్ వింగ్ లిబరల్ రిపబ్లికన్స్, వీళ్ళు కింగ్ ను ఇష్టపడని వారు. ఇంకా 250 మెంబర్స్ ఇండిపెండెంట్లు, వీరు కూడా లెఫ్ట్ వింగ్ కే మద్దతుగా ఉండేవారు. ఇలా ఫ్రాన్స్ ప్రజల చేతుల్లోకి వెళ్లిపోవడానికి కారణమైన ఫ్రెంచ్ రివల్యూషన్ మిగిలిన దేశాలకు కూడా స్ప్రెడ్ అవుతుందేమో అని మిగిలిన దేశాల రాజులు భయపడ్డారు. ఫ్రాన్స్ ను ఆక్రమించుకుని తిరిగి లూయిస్ 16 తో రాజరికాన్ని ఏర్పాటు చేయాలి అని ఆస్ట్రియా, ప్రుషియా దేశాలు ఫ్రాన్స్ పై యుద్ధాన్ని ప్రకటించాయి. యుద్ధం స్టార్ట్ అయింది. ఆగస్టు 1, 1792 నాడు ప్రుషియా ఫ్రాన్స్ ను ఆక్రమించింది. ప్రజలంతా కింగ్ లూయిస్ మద్దతుతోనే ఈ ఫారెన్ కింగ్స్ ఫ్రాన్స్ ను ఆక్రమించారు అని నమ్మి లూయిస్ 16 ని, క్వీన్ మ్యారీని బందీగా పట్టుకున్నారు. జనవరి 1793 నాడు లూయిస్ ని ఉరితీశారు. తరువాత రాణి మ్యారీని కూడా చంపేశారు. ఆ రాజులేని రాజ్యాన్ని ఇప్పుడు జాకోబిన్స్ రాడికల్ లెఫ్ట్ వింగ్ గ్రూప్ ఆధీనంలోకి తీసుకుంది. దీని రైవల్రీ గ్రూప్ అయిన జిరాడిన్స్ మెంబర్స్ ని పొలిటికల్ మర్డర్ చేసింది. ప్రజలను భయంలోనే ఉంచడం ద్వారా తమ అధికారాన్ని నిలుపుకోవచ్చును అని రాంగ్ థాట్ లో ఉండి చివరికి ప్రజల నుంచే వ్యతిరేకత రావడంతో అధికారాన్ని కోల్పోయింది. జాకోబిన్స్ తర్వాత డైరెక్టరీ పేరుతో 5 డైరెక్టర్ వీరు అసెంబ్లీ ద్వారా ఎన్నుకోబడిన వారు. ఈ డైరెక్టరీ ఫ్రాన్స్ లో కొత్త గవర్నమెంట్ ని ఫామ్ చేసింది. ఈ గవర్నమెంట్ అందరికీ ఓటు హక్కు ఉన్న రాజ్యాంగాన్ని
దీన్ని మార్చి కొంత ప్రాపర్టీ ఉన్న వారికి మాత్రమే ఓటు హక్కును కల్పించింది. ఈ డైరెక్టర్స్ ని ప్రజలు ఇష్టపడలేదు. ప్రజలు తిరుగుబాటు స్టార్ట్ చేశారు. డైరెక్టర్స్ ఈ తిరుగుబాటును ఆర్మీ సాయంతో కట్టడి చేశారు. చివరికి ఆర్మీ జనరల్ అయిన నెపోలియన్ ఫ్రాన్స్ ను తన ఆధీనంలోకి తీసుకున్నాడు. తనను తాను డిక్టేటర్ గా 1799 నాడు ప్రకటించుకున్నాడు. దీంతో ఫ్రెంచ్ రెవల్యూషన్ ముగిసింది. ఇలా ఫ్రెంచ్ రెవల్యూషన్ ద్వారా ప్రజల నుంచి వచ్చిన మెరుపు విప్లవాన్ని చూసి భయపడి చాలా దేశాలు తమ పౌరులకు స్వేచ్ఛ సమానత్వం సౌభ్రాతృత్వాలను ప్రసాదించగా తప్పలేదు.